మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు వారిపై ప్రేమ కలిగి ఉండాలి. మృదువుగా ఓర్పుతో వ్యవహరించాలి. ఆధ్యాత్మికత కోసం కుటుంబాన్ని, అలాగే కుటుంబం కోసం ఆధ్యాత్మికతను అశ్రద్ధ చేయవద్దు. పక్షి రెండు రెక్కలతో ఎగురుతుందని గుర్తుంచుకోండి. నీ కుటుంబంలో ప్రేమపూర్వకమైన అన్యోన్యతను సృష్టించాలి, తరువాత దానిని కొనసాగించాలి. అంతేగాని నీ సాధనను సాకుగా చేసుకొని వారిని అశ్రద్ధ చేయవద్దు. నిజానికి మనందరం మన కుటుంబాల గురించి ఆలోచిస్తాం, అయితే మనం నిజంగా ఆలోచించవలసినది మన గురించి. ఇది స్వార్థం కాదు, కారణం మీరు ఇంకా బాగుపడేలా మీకు మీరే సహాయపడగలిగినప్పుడు మీ కుటుంబాలు మరింత మెరుగ్గా జీవించగలుగుతాయనే అవగాహన ఇది. ఇతర కుటుంబ సభ్యులు తమ జీవితాలను సరైన దిశలో నడిపేలా మార్గదర్శకత్వం వహించడం నీ కర్తవ్యం. అంతేకాదు, వారి ప్రవర్తన కూడా ఆమోదయోగ్యంగా ఉండేలా నీవు చూసుకోవాలి. నీవు సహజ మార్గాన్ని చిత్తశుద్ధితో తీసుకుని నీ కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని నా సలహా. ఏది మంచిదో దానివైపు వాళ్లను నడిపించాలి. చిత్తశుద్ధి గల అభ్యాసీలకు మాస్టర్ గారి ఆదరణ, సహాయం ఎప్పుడూ ఉంటాయి.